కర్ణ వచ్చింది కదా ఆ కర్ణ టైం లో కొద్ది అంటే చేసి సినిమా మాత్రం పెద్ద బ్లాక్ మాస్టర్ ఏ నా కోరిక అయితే ఫ్లాప్ అంటాడో అని గుద్దలకి వెళ్ళి రాడు గుసాన్సే ఎక్కడికి వెళ్తాడో నాకు కూడా తెలియదు ఆ విషయము ఒకటే మాట చెప్తున్నా చివరికి ఫ్యాన్ గా సాయి ధరమ్ తేజ్ అంత పెద్ద బ్లాక్ మాస్టర్ సినిమా ఇది చాలా రోజుల తర్వాత అయినా పెద్ద బ్లాక్ మాస్టర్ కొట్టి మొన్న దాకా హాస్పిటల్ లో ఉన్నాడు ట్రీట్మెంట్ తీసుకుంటు ఇల్లు కూడా కొంచెం హెల్తీగా లేడు మళ్ళా ఇట్లా ఈ సినిమాని డీల్ చేసిందంటే ఆయన గొప్పతనం ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన మామ సపోర్ట్ ఇవ్వడంతోనే ఆయన ఎదిగింది హీరోని యాక్టింగ్ కూడా బాగుంది అంతా మొత్తం ఓవరాల్ లో చెప్పుకోవాలంటే అన్న చెప్పినట్టు కరోనాలో అట్లా ఏం లేదన్న సినిమా మంచిగా చూడాలి ఆయన చాలా రోజుల తర్వాత కష్టపడి తీసింది సినిమాని అది ఆయన ప్రాసెస్ చాలా బాగుంది మొత్తం సినిమా ఇట్టా ఫట్టా కాదు బ్లాక్ మాస్టర్ ఇది ఆయన కృషిలా ఏమన్నాడు మా బావ ఆస్కార్ అవార్డు కొట్టిండు నేను సంతోషంగా ఉంది థియేటర్లో వచ్చి మొన్న డ్యాన్స్ ఆడింది ఇక్కడనే సంధ్యాల నేను కూడా ఉన్నా రోజు ఇప్పుడు కూడా ఆయన వచ్చిందంటే గ్రేటే అరేదో సూపర్ అన్న సూపర్ హిట్ అన్న సినిమా అంటే కేక్ అన్న సూపర్ సూపర్ హిట్ అయినా చెప్పర విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్ అది దా విల్ పాక్స్ సూపర్ స్క్రీన్ ప్లే వండర్ఫుల్ ఎవరు డిసప్పాయింట్ చేయాలి ఇప్పటి వరకు సుకుమార్ రైటింగ్స్ వచ్చిన బ్యానర్ నుంచి నేను చూసుకుంటే 18 ప్లేయర్స్ ఇట్టు దాని ముందు కుమార్ 21 ఫుట్టు దసరా ఇట్టు మొన్న వచ్చిన బుచ్చిబాబు ఉప్పెన ఇట్టు వీటన్నిటికి మించి బ్లాక్ బస్టర్ ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నా పాన్ ఇండియా లెవెల్లో కాంతారం దాటుద్ది పక్క డౌట్ లేదు సాయిధరమ్ తేజ్కి మామూలు కంబ్యాక్ కాదు అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా అసలు మేము ఆయన కుమ్మేశాడు అన్న స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అరిపించాడు మామూలుగా కాదు అంటే మేము ఫ్యాన్స్కి ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే యాక్సిడెంట్ తర్వాత కొంచెం ఆయన వీక్ అయిపోయి ఉంటారు కొంచెం అనుకున్నాం కానీ అస్సలు ఎక్కడ డల్లవల్ల అరిపించేశాడు అన్న లవ్ యూ అన్న లవ్ యూ అది చాలా బాగుంది అమ్మ యాక్చువల్ మెయిన్ స్టోరీ అంతా తన చోట నడుస్తుంది తను హీరోకి పోటీగా చేసింది చెప్పాలంటే చాలా ఉన్నాయి అన్న చిన్నపిల్లలు ఖచ్చితంగా భయపడుతుంది దానికి మించిపోతుంది పక్క డౌటే లేదు బ్యాక్గ్రౌండ్ మీద చించేశాడు ఆయన అరే అన్న సినిమా మాత్రం సూపర్ ఉందన్న చింపిడ్స్ పెట్టేసిండు యాక్టింగ్ అసలు మనం సాయిధరమ్ తేజ్ ఛానల్ తర్వాత హిట్ సినిమా ఇవ్వడానికి బ్లాక్ బస్టర్ మూవీ అసలు ఊహించుకోదన్న అంత బాగా తీసిరు సుప్రీం తర్వాత ఇదే థియేటర్లో సుప్రీం నడిచింది సినిమా హిట్ కొట్టిండు మళ్ళీ ఇదే థియేటర్లో మళ్ళీ వచ్చింది అనేది విరూపాక్ష హిట్ సినిమా ఇది నేను చూసినా చెప్తున్నా కానీ ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనకు ఒక బూజ్ బౌన్స్ వస్తుంటుంది ఒక సస్పెన్స్ ఉంటుంది ఒక థ్రిల్లింగ్ ఉంటుంది ఆయన కెరియర్లో సినిమా మాత్రం చాలా హిట్ సినిమా ఇది ఇలాంటి సినిమా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి చాలా ఇంట్రెస్ట్ ఉండాలి వాళ్ళు చాలామంది ముంగడికి రారు ఆ క్యారెక్టర్ ఒప్పుకోనికే ఆయన అన్నిటికీ ఒప్పుకున్నాడు చాలా గ్రేట్ మధ్యలో కూడా మళ్ళీ యాక్సిడెంట్ అయినా కూడా మళ్ళీ లేచి నిలబడ్డాడు పైన ఆయన గ్రేట్ అందరు ఆశీర్వాదాల అందరు ఫ్యాన్స్ వల్ల ఆయన ముంగలు లేచి నిలబడ్డాడు హిట్ కొట్టిండు ఈ సినిమా మాత్రం కెరియర్లో మాత్రం నిచ్చిపోయింది బ్లాక్ బస్టర్ అర్రర్ మాత్రం సూపర్ ఉందని ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనకు ఒక్కొక్క సీన్ చూస్తుంటే మొత్తము గూస్ బంప్స్ వస్తుండే ఒక్కొక్క సీన్ చూస్తే ఇట్లా మొత్తం భయం ఉంటుంది ఏమవుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒక సస్పెన్స్ ఉంటుంది సాయిధరమ్ తేజ్ చెప్తున్నా మీరు డైరెక్టర్ చెప్తున్నా మీరు ఎక్కడ ఉన్నా చూస్తారు ఈ వీడియో చూసినా కూడా ఈ కెరియర్లో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ తీసారు ఇంకా ఇలాంటి దీనికన్నా మంచి మంచి సినిమాలు తీయాలి మీరు ఇంకా మంచి మంచి బ్లాక్ బస్టర్ మూవీ కొట్టాలి చాలా మంచి సినిమా మీ తల్లిగారి ఆశీర్వాదం వల్ల నువ్వు నిజంగా మీరు అన్నట్టు మీరు మంచి కోలుకున్నారు మంచి బయటపడ్డారు ఆ భగవంతుడు గ్లాస్ బ్లెస్సింగ్ వల్ల ఇవాళ మీరు థియేటర్ రాగలిగినారు అందరు ప్రజల ఆశీర్వాదం వల్ల మీరు ఇలా నిలబడ్డారు మీ ఆరోగ్యం మంచిగా అయింది అదే మేము అందరం ఫ్యాన్స్ కోరుకుంది ఆల్ ద బెస్ట్ సాయి ధరమ్ తేజ్ గారు బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్